తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో జీవించారు, సినిమాల్లో నటించారు. తెలుగు జాతి ఔన్నత్యానికి ఒక ప్రత్యేక స్థానం కల్పినటువంటి ఎన్టీ రామారావు గారి పేరు ఈరోజు తెలుగుదేశం పార్టీలో తెలుగు భాష, తెలుగు వేషం, తెలుగు భావం కరువైపోతూ ఉంది. దాంట్లో ఈరోజున ముఖ్యంగా ఆయన వారసుడు అని చెప్పుకునేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీ భావాన్ని నేను ఎక్కడ చూసినా కూడా ఆయుధంగా మారుస్తున్నటువంటి వేమూరి రాధాకృష్ణ గారు ఈరోజు ఆడియో టేపులు చూస్తూ ఉంటే చిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ రోజున ఎన్టీ రామారావు పేరు తీసేయటువంటి ఈ తెలుగు జాతిని మర్చిపోవటమే. అయితే పార్టీ అంతర్గత సమస్యల అనేది కాకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాకుండా యావత్ ఆంధ్రులు తెలుగు వాళ్ళు గౌరవించినటువంటి ఎన్టీ రామారావు గారి పేరు ఎప్పుడు పెట్టాల్సినటువంటి భావన ఉంది. రేపు జగన్మోహన్ గారి నేతృత్వంలోంటి వైకాపా అధికారంలోకి వచ్చినా కూడా కొన్ని పథకాలకు ఆయన పేరు కంటిన్యూ చేసేటువంటి భావం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు ఈరోజు ముఖ్యంగా కృష్ణాజిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు పెడతానని చెప్పి మరో గడుకు ముందే చేసినటువంటి ప్రతిపక్ష నాయకులు ఆయన గౌరవిస్తూ ఉంటే, ఈరోజు సొంత పార్టీ వాళ్ళు ఈ రకంగా పొమ్ము చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే ఆయన పేరు మర్చిపోవటం అంటే కన్నతల్లిని ద్రోహం చేసినటువంటి భావన ఈరోజు ప్రజలు కలుగుతుంది. అందుకని చాలా అసహ్యంగా చెప్పుకుంటున్నా ఉన్నారు ఈ రోజున ఎన్టీ రామారావు పేరు తీసేసి, ఎన్టీఆర్ ఆర్బీసీ తీసేసి, అంత చంద్రన కనుక చంద్రన బాట అందుకని ఇవన్నీ కూడా సాధ్యంత వరకు రాజశేఖర రెడ్డి గారి యొక్క పథకాలని ఆశయాలని ఏ రకంగా జగన్మోహన్ గారు తీసుకెళ్తున్నారో అటువంటి ఎన్టీఆర్ గారిది మరి ఈ రోజున మర్చిపోవటం అంటే తీసేయాలంటే భావన కలిగినప్పుడు తెలుగుదేశం పార్టీకి సరైన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తూ, ముఖ్యంగా వాళ్ళ సంభాషణ కంపల్సరీ ప్రజల ముందు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకు ఈ రకంగా చేయబోతున్నారు, ఏంటి వాటిలో మునిగి దాగి ఉన్నట్టు కుట్ర ఏంటి అనేది కంపల్సరీ ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి. అలాగే ఎందుకు ఆ రకంగా మాట్లాడుకునే దాని మీద మీరు బహిర్గతం చేయాల్సిన బాధ్యత మేమేదని చెప్పి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.